అన్నదాతల ఆక్రోశం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యం. రేయిం బవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో తల్లడిల్లిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలకు మినుము పంట దెబ్బతిన్నదని, ఆర్థికంగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని వింజమూరు మండలంలోని తక్కెళ్లపాడు రైతులు బోరున విలపిస్తున్నారు. వ్యవసాయమునే నమ్ముకుని అప్పులను పెట్టుబడులుగా పెట్టి పంటలు సాగు చేస్తున్నామన్నారు. ఫలితం వస్తుందనుకునే సమయానికి ప్రకృతి తమపై కన్నెర చేస్తుందన్నారు. సాగునీటి వనరులు అంతంత మాత్రంగా ఉండడంతో కేవలం వర్షాధారంగా పండించే మినుము పంటపై మొగ్గు చూపామన్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షాలతో పంట తడిసి ముద్దై కోలుకోలేని నష్టాలను చవిచూశామని ఆవేదన చెందారు. అధికారులు స్పందించి పంట పొలాలను పరిశీలించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు లక్ష్మిరెడ్డి, తక్కెళ్లపాడు గ్రామం, ఊటుకూరు పంచాయతీ, నిమ్మూరు మండలం, నెల్లూరు జిల్లా. సార్, నేను 10 ఎకరాలు మినుము వేశాను. ఇంతవరకు నాకు పెట్టుబడి 110,000 రూపాయలు పెట్టుబడి అయినది. కానీ నాకు ఇంతవరకు రూపాయి ఆశిస్తా, నేను అప్పులు తెచ్చి నేను పెట్టినాను ఇంతవరకే. కాకపోతే నాకు